తినే స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష్ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి ముక్కాముల శ్రీధర్ స్వామిజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ శ్రీమాత్ర గురుజీ ఓం గమ్ గణాధిపతయే నమ వినాయక చవితి సో వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వస్తుందంటే అందరికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే వినాయకుడికి అనేక రకాల ముఖాలు తో రంగు రంగులుగా వినాయకుడిని తయారు చేస్తూ ఉన్నారు రకాలుగా ఇంతలా వినాయకుడిని తయారు చేయొచ్చు అంటారు ఇది చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి పార్వతి అమ్మవారు నలుగు పిండితో గణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఎంత అందమైన ముఖవర్చేస్తే గణపతి అంత అందమైన ముఖ వర్చేస్తు సౌందర్య లహరి తయారు చేసినటువంటి సుందర బాలకుడు ఆయన అట్లాంటి బాలకుడు యొక్క శిరస్సును ఖండించేశాడు పరమేశ్వరుడు ఒక ఏనుగు తలనబట్టు వచ్చి అతికించాడు ఆ వికృత రూపాన్ని చూసి పార్వతీదేవి బాధపడుతుంది అప్పుడు పరమేశ్వరుడు వరం ఇస్తాడు పార్వతి గణనాథుణ్ణి ఏ రూపంలో అయితే తలుచుకుంటారో ఆ రూపంలో దర్శనమిచ్చి రక్షిస్తాడు అని చెప్పేసి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు అయితే ఇక్కడ ఏ రూపంలో గణపతిని అయినా గణపతిని ఏ రూపంలో అయినా సరే మనం ఆరాధన చేయొచ్చు అయితే ముప్పై రెండు రకాల గణపతి స్వరూపాలు ఉన్నాయి ఒక ముఖంతో గణపతి ఉన్నాడు రెండు ముఖాలతో ఉన్నాడు మూడు ముఖాలతో ఉన్నాడు నాలుగు ముఖాలతో ఉన్నాడు ఐదు ముఖాలతో ఉన్నాడు విశ్వ గణపతిలో మరి వెయ్యి ముఖాలతో కూడా గణనాథుడు ఉన్నాడు పసిపిల్లవాడుగా బాలగణపతిగా ఉన్నాడు యుక్త వయసులో తరుణ గణపతిగా ఉన్నాడు యజ్ఞోపతి వేయించుకుని ద్విజగణపతిగా ఉన్నాడు వివాహ సమయంలో సిద్ధి బుద్ధి గణపతిగా ఉన్నాడు ఇట్లాగా మరి హేరమ్మ గణపతిగా ఉన్న అనేక స్వరూపాలు ముప్పై రెండు రకాల స్వరూపాలు ఉన్నాయి శాస్త్రీయమైన స్వరూపాలు భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా శాస్త్రీయమైన పద్ధతిలోనే ఆగమ శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా మాత్రమే భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడికి ఒక స్వరూపం ఉంది ఈ ముప్పై రెండు గణపతి స్వరూపాలకి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ఎన్ని ముఖాలు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయి ఆయా చేతుల్లో ఏ ఏ ఆయుధాలు ఉన్నాయి ఏ విధంగా కూర్చొని ఉన్నాడు నుంచొని ఉన్నాడా లేదంటే ఒక కాలు మడుచుకొని కూర్చొని ఉన్నాడా ఎడమకాలు క్రింద పెట్టాడా కుడికాల క్రింద పెట్టాడా పద్మాసనమే వేస్తూ కూర్చున్నాడా పద్మంలో కూర్చున్నాడా సింహాసనం మీద కూర్చున్నాడా ఎలుక పైన కూర్చున్నాడా కుడుము పట్టుకున్నాడా లేకపోతే నేరేడి పండు పట్టుకున్నాడా లేకపోతే వెలగ పండు పట్టుకున్నాడా దంతం పట్టుకున్నాడా లేకపోతే త్రిశూలం పట్టుకున్నాడా లేదంటే పాషాంకుశాలు పట్టుకున్నాడా ఈ యొక్క చేతులు ఉండే ఆయుధాలను బట్టి చేతులను బట్టి ముఖాలను బట్టి ఆయన ధరించే వస్త్రాలను బట్టి ఆయన యొక్క శరీర వర్ణాన్ని బట్టి గణపతులు ముప్పై రెండు రకాలు వచ్చారు అవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటి గణపతి స్వరూపాలు లేదమ్మా అట్లా చేయకూడదు ఎప్పుడైనా సరే భగవంతుడిని చెప్తున్నాను అందుకోసమే సశాస్త్రీయమైన పద్ధతిలో భగవద్ ఆరాధన జరగాలని వికృత చేష్టలతో భగవంతుని ఆరాధించకూడదు ఎందుకంటే అసలైన ఆరాధన కంటే వికృత ఆరాధన ఎక్కువైపోయేది గణనాథుడు ప్రకృతి స్వరూపుడు ప్రకృతి మాత అంటే పార్వతి అమ్మవారు మూల ప్రకృతి కదా ఆవిడ యొక్క పుత్రుడు ప్రకృతికి స సహజ సిద్ధమైన గుణాలు ఉన్నాయి ఆ విధమైనటువంటి రీతిలో గణనాథుడు ఉండాలి అదేవిధంగా గణపతి పృథ్వీ తత్వాత్మకుడు మట్టితోనే గణపతిని చేయాలి మిగిలిన ఏ వేడితోను కూడా చేయడానికి అవకాశం లేదు ఒకవేళ చేసేటట్టు అయితే కనుక బంగారుతో చేయొచ్చు వెండితో చేయొచ్చు పంచలోహాలతో చేయొచ్చు ఇతరతో చేయొచ్చు రాగితో చేయొచ్చు అంతవరకే అవకాశం ఉంది తప్పించి వేరే వేరే ఇతరత్ర వాటితో మనము విగ్రహాలు కూడా తయారు చేసేదానికి అవకాశం ఉంది అంచేది ఈ ప్రకారంగా ఏదో క్రికెట్ గణపతులని లేకపోతే ఇంకో గణపతిని ఆ గణపతి అని ఈ గణపతి అని వికృతమైన రూపాలతో మాత్రం గణపతి స్వరూపాలు తీసుకొని ఆరాధన చేయకూడదు ఇప్పుడు ఏ ధ్యాన శ్లోకం చెప్పి ఆ ఆ గణపతికి పూజ చేస్తారు చెప్పండి మీరు అన్నట్టుగా ఏ సినిమా యాక్టర్ అదే క్రికెటర్ గణపతి చేస్తారు పూజ చేస్తారు ఎందుకు దండగ్ కదా గణపతి నవరాత్రులు అంటే తల్లి చాలా నిష్ఠగా చాలా నియమంతో సశాస్త్రీయమైన పద్ధతులతో ఉపవాస దీక్షతో గణపతి ఆరాధన చేయాలి లేవని నేను ఎందుకు అంటాను వాళ్ళు ఆలోచించుకోవాలి ఏ విధంగా చేయాలో నేను చెప్తాను ఆ విధంగా చేస్తున్నారు లేదా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎటువంటి ఫలితాన్ని కోరి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళకే అర్థమైపోతుంది గణపతికి ఏమి ఇష్టం పత్రులు ఇష్టం ఏం కట్టాలి పాలవల్లి కట్టాలి ఎట్లాంటి పందిరి వేయాలి పచ్చటి పందిరి వేయాలి అలాగే ఎటువంటి తోరణాలు కట్టాలి మామిడి ఆకుల తోరణాలు కట్టాలి అరటి పిల్లకలు కట్టాలి కర్రలు కట్టాలి తర్వాత అట్లానే రకరకాల చాందనీలు కట్టాలి అలాగే ఆవుపేడతో అలకాలి మట్టితో గణపతిని తయారు చేయాలి పట్టు పట్టుపీతామ్రాలు ధరింపు చేయాలి ఛత్ర పట్ట పట్టాలి చక్కగా స్వామి గణపతి అధరణ శీర్షోపనిషత్వనో హేరంబ ఉపనిషత్తునో పంచామృతాలతో అభిషేకాలు చేయాలి అలాగే స్వామికి ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వండులు కుడుములు ఉండ్రాళ్ళు తర్వాత అట్లానే బొబ్బట్లు తర్వాత అలాగే పాల తాలకులు ఇవన్నీ కూడా పెట్టి నైవేద్యాలు పెట్టాలి మహా నైవేద్యాలు పెట్టాలి మూడు పూట్ల ఆరాధనలు చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండాలి గణపతి మహామంత్రాలు అనుష్ఠానం చేయాలి గణపతికి ప్రియమైన చెరుకు ముక్కలతోనూ తర్వాత అదేవిధంగా ఆవు నెయ్యితోనూ తర్వాత పేలాలతోనూ ఇక తర్వాత అదేవిధంగా మోదకాలతోనూ అదేవిధంగా గరికతోనూ హోమాలు చేయాలి ఇవన్నీ చేసి గణపతి ప్రీతి కొరకు గణపతికి ప్రియమైన వాటితో గణపతి నవరాత్రులు చేయాలి తప్పించి వికృత చేష్టలు చేయడం వల్ల గణపతి అనుగ్రహం లభించదు సరికాదు కదా మనకి ఆ విధంగా భగవత్ సన్నిధానంలో చేసిన తప్పులకి శిక్ష పడుతుంది భగవంతుని ఎందుకు ఆరాధన చేస్తాం మనం 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 తెలుసో తెలియకో చేసినట్టు తప్పుల్ని దోషాలని పోగొట్టుకోవడం కోసం భగవంతుడి దగ్గర పూజ చేస్తాం అట్లా భగవంతుడి పూజలోనే తప్పులు చేస్తే తెలిసి మరీ తప్పులు చేస్తే ఉపయోగం ఏముంది తల్లి అని చెప్పి భగవంతుని ఆరాధన చేస్తున్నామంటే మనం దోషాలు పోయి మనం అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వృద్ధి చెందాలి ఒక గణపతిని త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తే అపరకోటీశ్వరులు అయిపోతారు సర్వ విఘ్నాలు తొలగిపోతాయి అపారమైన శక్తి వస్తుంది అపారమైన మేధస్సు వస్తుంది అపారమైన సిద్ధి వస్తుంది అపారమైన బుద్ధి వస్తుంది అపారమైన సుఖ సంతోషాలు మేధస్సు తేజస్సు యశస్సు ఇవన్నీ లభిస్తాయి వాటన్నిటిని కోరి గణపతిని ఆరాధన చేయాలి తప్పించి ఈ వికృతి చేష్టలు చేసినందువల్ల పుణ్యానికి బదులుగా పాపం మూటగట్టుకొని దోషాలు మూటగట్టుకొని గణపతి ఆగ్రహానికి గురయ్యి ఏముంది తల్లి అంచేత శాస్త్రీయమైన పద్ధతులు ఆగమ శాస్త్రాన్ని గుండగా గణపతి ఆరాధన చేయడం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు తద్వారా మీరు మా చేసేవాళ్ళు బాగుపడ్డం కాదు ఆ ప్రాంగణం బాగుపడ్డం కాదు రాష్ట్రం బాగుపడాలి దేశం బాగుపడాలి తద్వారా ప్రపంచాన్ని శాసించే స్థితికి మన దేశం ఎదగాలి ఆ స్థితిని గణనాథుడు కలగజేస్తాడు మనకి సిద్ధత్వాన్ని ప్రసాదించేవాడని బుద్ధిని ప్రసాదించేవాడు ఆయన విఘ్నాలు తొలగించేది ఆయనే ఆదిదేవుడు ఆయనే ప్రకృతి స్వరూపుడు ఆయన ప్రకృతిని రక్షించేది ఆయన ఆ స్థితిలో గణపతి ఆరాధన జరగాడు అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు